హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్బి తెలుగు బ్లాగ్స్. నాకు ఎప్పుడో బోర్ కొట్టిన ప్రతిసారి నేను నెక్లెస్ రోడ్కి అలా వాలిపోతూ ఉంటాను. ఎందుకంటే వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక కొత్తగా స్టాల్స్ అయితే పెడతానే ఉంటారని చెప్పి అదొక కాన్ఫిడెన్స్ అనమాట. సో వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒకటి కనబడతానే ఉంటుంది. అదేనండి నెక్లెస్ రోడ్, పీపుల్ ప్లాజా ఉంది కదా మన ఎగ్జిబిషన్ పెట్టే గ్రౌండ్ అదే. సో ఈసారి అక్కడ మనకి రేపటి నుంచి అనగా ఆగస్ట్ 31 నుంచి సెప్టెంబర్ 5 వరకు నర్సరీ ఎగ్జిబిషన్ అయితే జరుగుతుందండి. ఎగ్జిబిషన్ కమ్ స్కేల్, ఎగ్జిబిషన్ కమ్ సేల్. సో ఇక్కడ చూస్తున్నారు కదా మొక్కలు, చిన్ని చిన్ని మొక్కలు ఉన్నాయి, పెద్ద పెద్ద మొక్కలు ఉన్నాయి. కుండీలు అయితే చాలా అట్రాక్టివ్గా అయితే ఉన్నాయి. సో ప్రైజెస్ కూడా కొద్దిగా రీజనబుల్గానే ఉన్నాయి. ఇదేంటంటే మనకి టీ పాయ్స్ మీద ఇంట్లో హాల్స్లో పెట్టుకోవడానికి అయితే మంచిగా అయితే ఉన్నాయి. సో ఎవరైనా ట్రీ లవర్స్, నర్సరీ లవర్స్, అదేనండి మొక్కల లవర్స్ ఉంటే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి, నచ్చితే కొనుక్కోవచ్చు. మంచి మంచి కలెక్షన్ అయితే ఉంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటేనండి, హోమియోపతికి సంబంధించిన మొక్కలు కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూస్తాను, అవి కూడా నేను కవర్ చేశాను, వెళ్దాము. సో ఇక్కడైతే చూశారు కదా ఈ కుండీలు వచ్చేసి 500-400 దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఈ కుండీలు అయితే చాలా బాగున్నాయి. 100 రూపీస్ కూడా ఉన్నాయి, లేకపోతే చిన్నవి చిన్ని చిన్నవి. మన టీ కప్పులు ఉంటాయి కదా, టీ కప్పులు లాగా ఉన్నాయి ఇవన్నీ. చూడండి ఎలా ఉన్నాయో, ఇవన్నీ కొద్దిగా తక్కువ ప్రైజెస్లోనే ఉన్నాయి, 200-250 అలా ఉన్నాయి. సో మనకి ఏంటంటే మంచి చిన్న చిన్న మొక్కలు అవి వితౌట్ వాటర్ పెరుగుతాయి కదా, అవి పెంచుకోవటాకైతే మనకి చాలా అయితే చాలా బాగుంటాయి. ప్రతి ఒక్క కొత్త డిజైన్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో. ఆ హోమ్ డెకర్ది 1000 అంట. మంకీ ఉంది కదా, మంకీది ఎంత? 20,000. మంకీది ఉంది ఇక్కడ లోపలికి వెళ్తే, అదైతే 20,000 అంట. చూపిస్తాను అది కూడా మీకు. క్యూట్గా ఉన్నాయి, చిన్నవి ఎంత పెద్ద కాస్ట్? అవి వచ్చి 200-250 అలా ఉన్నాయండి. పింగాణి పింగాణి మెటీరియల్తో అయితే వస్తుంది. మొక్కలు కూడా కొద్దిగా డిఫరెంట్గానే ఉన్నాయి. సో చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో. మనకి హౌసెస్లో పెట్టుకుంటే మన ఊరు నుంచి ఎవరైనా వచ్చిన వాళ్ళు అయితే నిజంగా షాక్ అవుతారు ఇవి చూసి. భలే భలే క్యూట్గా అయితే ఉన్నాయి, మంచి కలెక్షన్ అయితే ఉంది. సో మనం చూద్దాము. ఇంకా ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. నేను బిఫోర్ 1 డే వెళ్ళడం వల్ల అయితే మొత్తం కవర్ చేయలేకపోయాను. చాలా స్టాల్స్లో చాలా కలెక్షన్ అయితే ఉంది. ఈ హౌసెస్ అయితే నాకు బాగా నచ్చినాయి. ఈ మంకీది అయితే కొద్ది కాస్టే ఉందండి, అది 15,000 అలా ఉంది. అది ఇంకా మరి చూద్దాం ఇంకా కలెక్షన్స్ ఏమున్నాయి. మనం ఇంకొద్ది బయటకి అయితే వెళ్దాము. ఇదంతా ఒక స్టాల్లో మెటీరియలే. మనమైతే ఇప్పుడు ఇంకొక నెక్స్ట్ స్టాల్లోకి అయితే వెళ్దాము. సో చూస్తున్నారు కదా చాలా బాగున్నాయి. ఎవరైనా కొనాలనుకుంటే కొన్నమే కాదండి, మనం వెళ్ళి జస్ట్ ఎంజాయ్ చేసి రావచ్చు, వీకెండ్ సరదాగా తిరిగేసి వచ్చేయచ్చు. నెక్స్ట్ వచ్చేది ఇంకొక స్టాల్ అండి. ఈ అయితే హైలైట్ అంటే హైలైట్, వేరే లెవెల్ అనమాట. కాస్ట్ కూడా అలాగే ఉన్నాయి, చూస్తే కూడా చాలా ఫన్ కూడా ఉంది. రాత్రిపూట చూస్తే భయం కూడా వేస్తుంది ఏమో. ఈ కలెక్షన్ అయితే చూడండి ఎలా ఉంది, అసలు చాలా క్యూట్ గా చూడండి ఎలా వాటి ట్యాక్స్ కున్న కాస్ట్, ఆ ప్రైస్ చూడగానే ఏంటి అసలు ఒక మొక్క ఇంత కాస్ట్ ఉంటుందా, అసలు ఇంత పెట్టి ఎవరైనా కొంటారా? ఒకవేళ కొంటే ఆ మహానుభావులను ఎవరో నేను చూడాలని తప్పకుండా దేవుడిని అయితే కోరుకుంటున్నాను. ఒక్కొక్క మొక్క వచ్చి ఇది 20,000-50,000 దాకా అయితే ఉన్నాయండి. మరి ఇంత స్పెషాలిటీ ఏంటో వీటిలో తెలియదు. ఈ మొక్కే 50,000. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇది 50,000, స్టార్టింగ్ లో ఉన్నాయి, జల్లెడ్ లాగా ఉన్నాయి. 20,000 అండి, ఇది అంటే 53,000. అది ఎందుకు అంత పెద్ద? ఈ విల్లాస్ లో ఉన్న వాళ్ళు అయితే పెట్టుకుంటారు అనుకుంటే ఇంకా పెరుగుతాయి అనుకుంటానండి. మేబీ అక్కడ గార్డెన్ ఉంటే ఆ గార్డెన్ కి సరిపడా పెరుగుతాయి అంట. అంటే రోడ్ సైడ్ చిన్న నాసిలో ఆ గులాబ్ మొక్కలు అలాంటి చిన్న చిన్నవి చూసా గానీ అసలు ఇలాంటి మొక్కలు చూడడం. అవి కూడా ఉన్నాయండి, అన్ని ప్లాంట్స్ ఉన్నాయి, మిరపకాయలు. డిఫరెంట్ గా ఉన్న వాటిని మనం కవర్ చేసాం. అవి జనరల్ గా అన్ని ఉన్నాయి, అన్ని మ్యాంగోస్ ఉన్నాయి. ఈ స్టాల్ లో వచ్చేసి రేర్ ప్లాంట్స్ ఎక్స్పో అంటండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాంగో ట్రీస్ అయితే ఉన్నాయి. ఇంకా లోపలికి అయితే వెళ్ళేది, ఇవన్నీ మొక్కలు అడ్డంగా ఉన్నాయి, మనం ఏమో కొనం కదా, దాటుకుంటూ వెళ్తే బాగోదులే అని చెప్పి. స్టార్ట్ అవ్వలేదు అసలు. అది మనకు కనబడుతున్నాయి కదా విదేశీ మామిడి మొక్కలంట. బ్లాక్ మ్యాంగో కూడా ఉందంటండి. ఎవరన్నా గార్డెన్ ఉంటే ఆ బ్లాక్ మ్యాంగో ట్రై చేయండి. బ్లాక్ మ్యాంగో, రెడ్ మ్యాంగో అని ఉన్నాయి. మరి అవి నిజంగా ఎంత టేస్ట్ ఉంటాయో తెలియదు కానీ బ్లాక్ మ్యాంగోస్ కూడా ఉన్నాయి. ఇది ఇంకొక స్టాల్ అండి. ఇక్కడ వచ్చేసి మనకి చెరువుల్లో దొరుకుతాయి కదా మనకి తామర పూలు, కలువ పూలు, అవన్నీ కూడా తీసుకొచ్చారు. ఆఖరికి తామర పూలు, కలువ పూలను కూడా మనం తొట్టుల్లో పెంచుకునే పరిస్థితికి అయితే వచ్చేసినాయి. సో ఇవన్నీ మనకి పల్లెటూరులో అయితే చెరువుల్లో ఇష్టం వచ్చినట్టు పీక్కొచ్చుకోవచ్చు. ఒక్క వినాయక చవితికి తప్పితే వీటిని కోసే మహానుభావుడే ఉండేవాడు కాదు అక్కడ. సో వాటిని కూడా మనం ఇక్కడ తొట్టెల్లో అయితే పెంచుకోవాల్సి వస్తుంది.
అదే వరలక్ష్మాతానికి వినాయక చవితికి ఆ టైంలో అయితే అమ్ముతారు. ఆ తర్వాత వాటిని మా ఇంటి పక్కన చెరువులో అయితే అసలు ఫుల్గా ఉండే అటు జోలు కూడా ఎవడో పోడు. తామరపూ లోపల అవి తింటానికి బాగుంటాయి కదా గింజలు, తింటాక అయ్యో వాడతారు. సో చూస్తున్నారు కదా ఇవన్నీ కుండీలు అండి, డిఫరెంట్ టైప్ ఆఫ్ కుండీలు ఉన్నాయి. ఇవన్నీ ప్లాస్టిక్కే, మనకు కనబడ్డాక పింగాణిలాగా కనబడుతున్నాయి కదా అక్కడ బ్లాక్ గ్రే కలర్వి, అవి కూడా ప్లాస్టిక్కే. కుండీలు కూడా మనకి పాత డబ్బులు అంతా కూడా ఉన్నాయి చూడండి, ఇవన్నీ కూడా ప్లాస్టిక్యే. అదే ప్లాస్టిక్ లేకపోతే ఆ టైప్ ఆఫ్ మెటీరియలే, పింగాణి అలాంటి అయితే కాదు. ఇవన్నీ కూడా ఆ వైట్ కలర్, ఈ బ్లాక్ కలర్, ఇవన్నీ ప్లాస్టిక్ మెటీరియల్. చూడడానికి అసలు ఎంత క్యూట్ గా పింగాణిలా అనిపించింది, దగ్గరికి వెళ్ళి చూడగానే అవి పెద్ద వెయిట్ లేవు, చూస్తే లైక్ ప్లాస్టిక్ టైప్ లా ఉన్నాయి. సో ఇదేంటంటే మనకి మంచి లుక్ అయితే ఇస్తాయండి, చూసే వాళ్ళకి ఏంటంటే పింగాణి లాగానే కనబడుతుంది. సో మనకి ఏంటంటే ఇది వెయిట్ లెస్ ఉంటుంది, మనం గబుక్కున ఈ హౌసెస్ ఎక్స్చేంజ్ అయ్యేటప్పుడు కూడా మనకి చేంజ్ చేసుకోవటానికి ఈజీగానే ఉంటాయి. అన్ని టైప్ ఆఫ్ మొక్కలు అయితే ఉన్నాయండి, కొత్త కొత్త మొక్కలు కూడా ఉన్నాయి, కొత్త కొత్త పింగాణీలు ఉన్నాయి, కొత్త కొత్త తొట్టెలు ఉన్నాయి మనకి. ఇవన్నీనేమో పూల మొక్కలు, కొన్ని మొక్కల పేర్లు అయితే మనకి తెలియని కూడా తెలియదు, అంత కలెక్షన్ ఉందన్నమాట. అంటే కొనాలి అన్న వాళ్ళే వెళ్ళాలని ఏం లేదు, ఇలాంటి వాటిని ఒకసారి చూసి తరించడానికి కూడా వెళ్ళొచ్చు. ఇది వచ్చేది గార్డెన్ స్టోర్ అంటే హర్షదీప్ డిస్ట్రిబ్యూటర్స్ ఆఫ్ తెలంగాణ అంట. సో వీళ్ళ దగ్గర అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంతకు చూపించిన కుండీలన్నీ వీళ్ళయ్యే. సో మనం ఇంకొక స్టాల్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇక్కడ చాలా స్టాల్స్ అయితే ఇంకా ఓపెనే చేయలేదు, అన్ని స్టాల్స్ ఓపెన్ అయితే మనం ఒక వీడియో అయితే తీద్దాము అన్ని స్టాల్స్లో ఏమేమి ఉన్నాయో. ఇక్కడ హనీ అంటండి 10,000 రివార్డ్ అంట, వాళ్ళ హనీ ప్యూర్ కాదని ప్రూవ్ చేస్తే 10,000 ఇస్తారంట. అక్కడ ఉన్నదానికి ఉన్నదైతే నాకు అలాగే అర్థమైంది, మీకేమైనా కొత్త అర్థం, నాదే నాది పనికిరాని అర్థం మీకు జెన్యున్ గా తెలుస్తుంటే చెప్పండి. నాకు తెలిసిన ఇంగ్లీష్ వరకు నాకు అర్థమైంది అయితే అదే. ఇంకొద్దిగా అయితే చూద్దాం పదండి, ఇవన్నీ ఇందాక కవర్ చేసాయి కదా. సో ఇక్కడ ఇంకా చూపిస్తాను, ఒక్కొక్క స్టాల్ ఒక్కొక్కలా ఉందన్నమాట, లైక్ కుండీలు మొక్కలు అండ్ కట్టర్స్, మొక్కలు ప్లాంట్ చేయడానికి కట్టర్స్, మట్టిని తీయడానికి అలాంటివి కూడా చాలా ఉన్నాయి. సీడ్స్ ఇవి ఉన్నాయి, అంటే ఇంకా ఓపెనింగ్ చేయట్లేదు, మనం అన్ని కవర్ చేయలేదు కదా, చూడొచ్చు వెళ్ళైతే. కంప్లీట్ గార్డెనింగ్ సంబంధించిన ఐటమ్స్ అయితే అన్నీ ఉన్నాయండి. ఇది వచ్చి ఇంకొక స్టాల్ అనమాట. సో ఇందాక ఇది స్టార్టింగ్లో కవర్ అయింది కదా, సేమ్ స్టాల్ మళ్ళీ వచ్చేసినట్టుంది. సో మళ్ళీ ఒకసారి చూసేంత ఓపిక మీకు లేదు, దానికి వాయిస్ చెప్పేంత ఓపిక నాకు కూడా లేదు కాబట్టి. చాలా క్యూట్ గా అనిపించింది. ఆ స్టాల్లో అయితే చాలా ఉన్నాయి, ఇది నార్మల్ గా మనకి అన్ని ఉంటాయి కదా. సో ఇవి అయితే నార్మల్ అండి, ఇది డెకరేషన్ కి సంబంధించిన అన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ. వీటి పేర్లు అయితే తెలియదు నాకు, లేకపోతే వీటి పేర్లు ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని కష్టపడైనా. అండ్ నెక్స్ట్ ఇంకొక స్టాల్కి అయితే వెళ్దాం మనం, ఇది కూడా కవర్ చేసేసుకుందాము. ఇక్కడ కూడా ఇవన్నీ నార్మల్గా మనకి ఎక్కడైనా నర్సరీలు, ఏ నర్సరీలు అయినా దొరికేసాయి. సో కొన్ని కొన్ని అయితే డిఫరెంట్గా ఉన్నాయండి, మనం ముందైతే మనం గబుక్కన ఇక్కడికైతే వెళ్ళొచ్చు. సో ఇక్కడైతే చూద్దాం మనం ఏమున్నాయో. సో ఇవన్నీ కామన్ ఏనండి, కానీ ఇవి కుండీలు కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి అన్నమాట కదా. ఫస్ట్ లో కనబడిన కుండీలు అయితే డిఫరెంట్ గా ఉన్నాయి. ఇవి చామంచి మొక్కలు, నార్మల్ గా మన పల్లెటూరులో కూడా దొరికేస్తాయి కాబట్టి. కానీ వీటిలో కూడా కొన్ని డిఫరెంట్ ఉన్నాయి, రెక్కతో కూడా ఉన్నాయి ఇవి కిందవన్నీ. అవి ఇక్కడ కూడా ఉన్న కుండీలు బాగున్నాయి, నెమళ్ళతో ఉన్నాయి, ఏనుగులతో ఉన్నాయి, ఇవి కూడా చాలా క్యూట్ గా ఉన్నాయి పెట్టెలతో. అన్నీ భలే ఎలా చేశారు అసలు, మనకి రోడ్ సైడ్ నర్సరీస్లో ఇలా ఉండవు, నార్మల్ కుండీస్ ఉంటాయి. ఇవన్నీ పింగాణి టైప్లో ఉన్నాయి, చాలా బాగున్నాయి చూడడానికి. అంటే ఒక ఓన్ హౌస్ ఉండి మంచిగా ఉన్న వాళ్ళకైతే బాగుంటుంది, ఎక్కడ ఎక్కువ ప్లాంట్ ఎవరైనా సరే కొనాలి చూడాలి అని కప్పయ్యి. ఎవరైనా కొనాలి చూడాలి అనుకుంటే సాటర్డే సండే వీకెండ్స్లో ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. ఇది వచ్చేసి మనకి నెక్లెస్ రోడ్కి వెళ్తాం కదా, నెక్లెస్ రోడ్ స్టార్టింగ్లోనే పీపుల్స్ ప్లాజా అని అయితే ఉంటుంది. సో మనకి అక్కడ అటు సైడ్ మీరు ఎంట్రీ ఇవ్వగానే అక్కడ ఐస్ క్రీమ్ స్టాల్ కూడా ఉంది, దానికి ఆపోజిట్లో ఇంతవరకు ఎవరైనా ఎగ్జిబిషన్కి వెళ్ళి ఉంటారు కదా ఆ ఎగ్జిబిషన్ రూట్లోనే. సో ఇది వచ్చేసి హెర్బల్ అండ్ మెడికల్ అమ్మేయండి, ఇంగ్లీష్ రాట్లో ఉన్నా ఇంగ్లీష్ పోయేస్తుంది. సో హెర్బల్ అంటండి, దానికి సంబంధించిన ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి. సో ఈ స్టాల్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు, ఈ స్టాల్ ఓపెన్ చేస్తే నేను కిడ్నీకి సంబంధించిన మొక్క అయితే తెచ్చుకుందాం అనుకుంటున్నా. ఏదో డౌట్ కొడుతుంది కిడ్నీలో రాళ్ళు వచ్చినట్టు ఉన్నాయని చూడగానే డౌట్ వచ్చినట్టు, అది చూసాకే డౌట్ వచ్చిందండి, చూడక ముందు పెద్దగా డౌట్ రాలేదు.
సో ఇదైతే 800 పైగా వనమూలికలు అయితే ఉన్నాయండి వీళ్ళ దగ్గర. ఇదైతే నేను మళ్ళీ ఒకసారి వెళ్తాను సాటర్డే, నేను నార్మల్గా బోర్ కొడుతుంది కదా అని అయితే వచ్చాను. సో ఇదే ఇందాక కవర్ అయింది కదా, మళ్ళీ వచ్చింది ఇది, ఎన్నో మర్చినవి వచ్చి మళ్ళీ వస్తున్నాయి, మళ్ళీ ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు నాకు. సరే మళ్ళీ ఒకసారి చూసేయండి. లవ్ సింబల్ షేప్ లాగా ఇవన్నీ ఏంటంటే గార్డెనింగ్ సంబంధించిన కట్టర్లు, మట్టి తవ్వుకుని అవన్నీ అయితే ఉన్నాయి. వీడియో కూడా అయిపోవచ్చుందిలేండి, మీకు ఇంకా ఎక్కువగా బోర్ కొట్టించను. సో ఒకసారి అయితే ఓవరాల్గా ఒకసారి చూసేసి ఇంకా బయటకు వెళ్ళిపోదాం మనం. సో వీళ్ళందరూ ఏంటంటే ఇప్పుడే అన్ని ట్రక్స్ వచ్చినాయి కదా, ఈ ట్రక్స్లో మొత్తం తిప్పుకుంటున్నారు. పెద్ద పెద్ద ట్రక్స్ ఇంకా చాలా ఉన్నాయి, చాలా ఐటమ్స్ అయితే వస్తాయి. మరి 5 డేస్లో వీళ్ళు ఎంత సేల్ చేస్తారనేది కొద్దిగా. ఇవి చూడడానికి చక్కలా ఉన్నాయి, వెయిట్ కుండీలు, కానీ అసలు వెయిట్ అయితే ఎంత ఉన్నాయి. ఇందాకేమో పింగాణీలు, ఇందాకేమో పింగాణీలు అనుకున్నవి ప్లాస్టిక్ అయినాయి. ఇవి చక్కతో చేశారేమో అనుకోండి, పింగాణి అయినాయి. ఎన్ని పింగాణి పింగాణి ఐటమ్ అండి, చాలా వెయిట్ ఉంది. చూడడానికి డిఫరెంట్ గా ఉన్నాయి అసలు, ఇన్ని రకాలు ఏ దేశం నుంచి వచ్చేసి ఇక్కడ స్టాల్స్ పెడుతున్నారు అని నాకు. సో ఇదైతే మనకి 31st August నుంచి 5th September వరకు. నాకు ఎందుకో వీళ్ళు డేట్ అని తప్పేశారు అనుకుంటున్నాను. 5 డేస్లో అన్ని స్టాల్స్ ఎందుకు పెడతారు? తెలంగాణ పీపుల్స్ ప్లాజా లాస్ట్లో వచ్చేసేటప్పుడు ఈ ఒక పెద్ద పెద్ద కుండీలు అయితే కనబడినాయండి. మరి తొట్లో కుండీలో మరి తెలియదు, దేనికన్నా వాడుకోవచ్చు అది. సో ఇంకా ఇక్కడ కూడా మొక్కలు అయితే బాగున్నాయి. ఇక లేట్ అవుతుంది కదా అని చెప్పి రిటర్న్ అయిపోతాను. బాయ్ బాయ్.